బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి ఒక కన్క్లూజన్ వచ్చేసింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఎన్డీఏ పక్షాలుగా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. ఇదే క్రమంలో 2-3 దఫాలుగా పార్టీ అధినాయకత్వంతో, బీజేపీ అధినాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తూ తెలుగుదేశం, జనసేన పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 17వ తేదీన ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి చిలకలూరుపేట, ముఖ్యంగా నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలో ఏర్పాట్లు చేసేందుకు 2 పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో పొత్తు ఖరారు కావడం, అలానే పార్టీ అధినేతలతో చర్చలు జరపడం, ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్, అలానే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అలానే జేపీ నడ్డాతో కూడా ఈ సమాలోచనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక కన్క్లూజన్, ఒక క్లారిటీకి వచ్చేసినటువంటి పరిస్థితి. 2 పార్టీలు కలిసి 3 పార్టీని కలుపుకోవడం ద్వారా 2014 నాటి ఫీట్ రిపీట్ చేసేటువంటి కన్క్లూజన్కి 3 పార్టీలు కూడా వచ్చేసాయి. సీట్ల సర్దుబాటు విషయంలో, అంటే నంబర్ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాయి. ఇక సీట్లలో ఎవరెవరు బరిలో దిగబోతున్నారు, ఏ సీట్లు తీసుకోబోతున్నారు, ఈ అంశాలన్నింటిపైన కూడా ఒక స్పష్టమైన ప్రకటన అతి త్వరలోనే వస్తుంది అనేటువంటిది 3 పార్టీల నాయకులు కూడా అనధికారికంగా ఇప్పటికే సమాచారాలు ఇచ్చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పార్టీలు అయితే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చలు జరిపాయి, అలానే సూచనలు చేశాయి. అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని లేదా వైసీపీని ఓడించేందుకు కావలసినటువంటి వ్యూహ రచన పటిష్టంగా జరగాలనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీని సభలో భాగస్వామి చేయాలనేటువంటి నిర్ణయానికి జనసేన, టీడీపీలు వచ్చేసాయి. ఈ క్రమంలోనే 17వ తేదీన, అంటే 17వ తేదీన సభ జరగబోతుంది చిలకలూరుపేటలో. చిలకలూరుపేట సభకి ప్రధానమంత్రిని ఆహ్వానించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చే వరకు కూడా దీనికి ఏ కన్క్లూజన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానమంత్రి చిలకలూరుపేట సభకి వస్తారా లేదా, ఎందుకంటే ఈ సభని ప్రధానంగా మేనిఫెస్టో ప్రకటనకు వేదికగా ఉపయోగించాలని 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. అదే రోజు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చాయి. అయితే 3వ పార్టీ నుంచి కూడా కూటమిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం, ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ జాయిన్ కావడం, ఇవన్నీ చకచకా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని సమక్షంలో మేనిఫెస్టో ప్రకటన చేయాలనేటువంటి ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలానే పవన్ కళ్యాణ్ కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి విజ్ఞప్తి చేసినట్టుగా ఉంది. అయితే ప్రధానమంత్రికి ముందుగానే నిర్ణయించినటువంటి షెడ్యూల్స్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి సూచన చేయడంతో ఈ సభని 18 లేదా 19 తేదీల్లో నిర్వహించడానికి కూడా తాము సంసిద్ధంగా ఉన్నామని, ప్రధాని వస్తారు అనేటువంటి అంశం పైన కన్ఫర్మేషన్ వస్తే సభావేదికని తగిన విధంగా మార్చేందుకు లేదా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తామన్నట్టుగా ఈ 2 పార్టీల నేతలు, తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ కన్ఫర్మేషన్ వస్తే రాబోయేటువంటి సభకి, అంటే వారం రోజుల్లో జరగబోయేటువంటి సభకి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు ఒక ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం, ఈలోగానే అభ్యర్థులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం 145 స్థానాలు, అలానే జనసేన పార్టీ 24 స్థానాలు, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఇక లోక్సభ స్థానాలకి సంబంధించి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ 17 స్థానాలు, అలానే జనసేన పార్టీ 2 స్థానాలు, బీజేపీ 6 స్థానాల్లో పోటీ దిగబోతున్నాయి. ఇది వ్యూహాత్మకంగా ఒక కన్క్లూజన్కి వచ్చేసినటువంటి అంశం. సో ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాల్లో ఎక్కువగా, అంటే అసెంబ్లీకి కానీ లోక్సభ ఎంపీలకు కానీ, అలానే ఎమ్మెల్యే సీట్లకు కానీ సంబంధించి ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాలు దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ 3 పార్టీల నేతలు కూడా సమిష్టిగా భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల సంకారం మోగించాలనుకుంటున్నాయి. ఆ సభావేదిక ద్వారానే మేనిఫెస్టో ప్రకటన కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నాయి. సో చిలకలూరిపేట సభ నిర్వహణ విషయంలో కొద్దిగా మార్పులు, చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. 17 లేదా 18, 19 తేదీల్లో ప్రధానమంత్రి షెడ్యూల్కి అనుగుణంగా ఈ సభావేదికని నిర్వహించేందుకు, అలానే ఈ సభ నిర్వహించడం ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఎన్డీఏ కూటమి సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరికీ కూడా పొత్తు ఖరారైనట్టుగా సంకేతాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి సూచన చేశారు. ప్రధానమంత్రి
రాక అనేది కన్ఫర్మ్ అయితే కనుక ఈ సభ నిర్వహణ కూడా భారీ ఎత్తున ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఆ పార్టీ వర్గాలు ఇస్తున్నటువంటి పరిస్థితి.